మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెండి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవో భవ, మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత, గీతాత్వమేవ యదునందన వాక్ప్రపూత, పూతాత్వమేవ పరిపూర్ణ సుధాం సుజాత, జాతాత్వమేవ సుకుమార గిరా కృతార్థ జాత. ఈరోజు నుంచి మనం భగవద్గీత వీలైనంత వివరంగా, వీలైనన్ని ఎక్కువ శ్లోకాలు, వీలైనంత తాత్విక దృక్పథంతో లోతుల్లోకి వెళ్ళి తేలికైన ఉదాహరణతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేద నుయ్యి లోపల కంటే పెడుతుంది, కానీ ఆ చేదతో నీళ్లు తీసుకురావచ్చే విధానం చాలా తేలిక. అంత లోతు నూతులోకి మనం దిగాలంటే కష్టం, కానీ ఆ లోతులోకి వెళ్ళకపోతే నీళ్లు రావు. అంచేత తాత్వికమైన లోతుల్లోకి వెళ్ళాలి పండితులైన వారు, వెళ్ళాలి, తాము వెళ్ళాలి, ఇంకెవరు వెళ్ళలేరు. చేద వెళ్ళగలదు, ఈతగాడు వెళ్ళగలడు, అందరూ వెళ్ళలేరు. ఆ గజ ఈతగాడు లాంటి వాడే పండితుడు. కానీ ఆ చేదతో ఏదో నీళ్లు తీసుకొచ్చి ఇవతల వాళ్ళకి దోసిట్లో పోస్తే తాగడానికే సుఖంగా, అంత తేలిగ్గా అందించాలి. మళ్ళీ కష్టపడినంత కష్టమంటా అందులో చూపిస్తే భాష రూపంలో చివరికి అర్థం కాదు విషయం. చాలామంది మనకు వేదాంతం చెప్పినా అర్థంగా అందింది, కానీ ఆ పడికట్టు పదజాలం వాడతారు, అది తెలియదు. మనం అటువంటి పడికట్టు పదజాలం జోలికి పోకుండా ఆ పదజాలంతో బాధలన్నీ నేను పడి, దానికి కావలసిన గ్రంథాలన్నీ నేను చదివి, ఇప్పటికే చదివిన ఉన్నాయి చాలా, ఉన్న మతి పోయేంతగా చదివేశాము, ఏం అనుమానం లేదు, ఇంకా చదవాల్సిన ఉంటే చదివి వీలైనంత వివరంగా 18 అధ్యాయాల భగవద్గీతను అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో ప్రథమాధ్యాయం చాలా తక్కువ, మనకి కథాభాగానికి సంబంధించి కథ ఏమీ ఉండదు, తత్వము ఉండదు, అర్జునుడు బాధపడ్డమే. అందుకే శంకరాచార్య స్వామి భగవద్గీతకు రాసినటువంటి భాష్యంలో అర్జున విషాద యోగం వదిలేశారు, సాంఖ్యయోగం నుంచి మొదలుపెట్టారు. అది తెలుసున్నదే కదా కథ, అందులో ఏముంది, వ్యాఖ్యానం ఏమిటి రాస్తాం. ఒక్కసారి పరమాత్మను ప్రార్థించి మనం అందులోకి ప్రవేశిద్దాం. ఏమా పంచ బిగింపు, ఏమా పంచ బిగింపు కేశవునిదా ఈఠీవి, ఏమా పంచ బిగింపు కేశవునిదా ఈఠీవి, ఏదో మాకై ప్రవచించుచుండే వ్రేలెత్తి, ఏదో మాకై ప్రవచించుచుండే అది గీతోదాత్త వేదాంతమా, వ్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే అది గీతోదాత్త వేదాంతమా, ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజే చేసే విశ్వంగునం, ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజే చేసే విశ్వ ంబునం, ప్రేమావృత్తము వాణి వృత్తము ధరిత్రి నీవు ధన్యాత్మవో. అటువంటి ప్రేమస్వరూపుడైన కృష్ణమూర్తికి నమస్కారం చేస్తూ కృష్ణావతార దీప్తిని పొందుతూ ఈ భగవద్గీత సహా సమస్త భారత భాగవత రామాయణాన్ని కథల రూపంలో చెప్పి స్వర్గస్థురాలైన నా తల్లికి నమస్కారం చేస్తూ, మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత, నువ్వే హృదయంలో ఉండే ఉత్సవ రూపంలో ఉన్న బాలగీతా నువ్వు, నువ్వేనమ్మా. గీతాత్వమేవ యదునందన వాక్ప్రపూత, శ్రీకృష్ణుని వాక్కుల చేత పవిత్రమైన భగవద్గీత నువ్వేనమ్మా. పూతాత్వమేవ పరిపూర్ణ సుధాం సుజాత, నిండు పున్నమి వెన్నెలలా ప్రకాశించేటువంటి పరిపూర్ణత నువ్వేనమ్మా. జాతాత్వమేవ సుకుమార గిర కృతార్థ, ఇక్కడ ఉన్నా ఏ లోకంలో ఉన్నా ఇందున్ననేమి నేను ఎందున్ననేమి నీయంద నాయునికి అన్నట్టుగా, నువ్వెక్కడ ఉన్నా నీయందే నాయునికి. ఈ సుకుమారుడైనటువంటి బాలకుడు అందించేటువంటి వాక్కులు నిన్ను చరితరార్థులని చేయగలిగితే, నువ్వు ఆనందించగలిగితే నాకు అంతకంటే కావలసిందేముందల్లి ఈ భగవద్గీత భాగాలన్నీ మా అమ్మకి అంకితం. ఆవిడకి పుణ్యలోకాలు కలిగించాలి, ఆవిడ శాశ్వతంగా బ్రహ్మలోక నివాసంలో ఉండాలి కుమారుడు చెప్పిన భగవద్గీత కారణంగా. ఆ ప్రార్థనతో మనం భగవద్గీతలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఒకే ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడు అడిగింది, అది మొత్తం 700 శ్లోకాలకి కారణమైంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవక మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ,
కీలకమంతా ఈ ప్రశ్నలో ఉందండి. వీడు దుంపదెగ నిజంగా దుంపదించిన వ్యవహారమే. దుంపదెగడం అంటే వంశం అయిపోవడం, దుంప మూలం దిగిపోవడం అనమాట. మూలాన తెచ్చుకున్నాడుగా, వాడెవడో చేశాడు, వీడు చూడమని ఎవడో చెప్పాడు, అడ్డుకోవచ్చుగా. పైగా సింహాసనం మీద కూర్చొని వీడియోలు తీస్తే ఏమైనట్టండి? పోనీ ప్రేక్షకుల్లో ఉన్నామండి, ఏమిటో కంగారులో ఉన్నాం, దిగ్భ్రాంతులు పోయాం, కొయ్యబారిపోయాం, నిశ్చేష్టులు పోయాం, మ్రాణపడిపోయాం అని అండి తప్పించుకోవచ్చు. కానీ సింహాసనం మీద ఉన్నవాడు కూడా దిగ్భ్రాంతికులోనే కూర్చుంటాడా? అలా అయితే ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలు కూడా దిగ్భ్రాంతులే, వాడికి వేరు ఇంకోటు. సింహాసనం మీద ఉన్నవాడు దిగ్భ్రాంతికి లోను కాకూడదు, స్థితప్రజ్ఞుడు, తట్టుకోవాలి. ఏది ధర్మమో అది చెయ్యాలి. కానీ సింహాసనం మీద ఉన్నవాడు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం ధృతరాష్ట్రుడు అంగీకరించాడు, అది అక్కడ ధర్మమే గెలుస్తుందని, అందుకే దానికి ధర్మక్షేత్రం పేరు. ఈ మాట అనకముందు దానికి ఏం ధర్మక్షేత్రం అని పేరేం లేదు, తర్వాత కురుక్షేత్రాన్ని ఇప్పుడు ధర్మక్షేత్రం అంటున్నారు. కానీ అనుకోకుండా ఆయన నోట వచ్చింది, ధర్మం గెలుస్తుంది తప్పదు. సమవేత యుయుత్సవక యోద్ధుం కాంక్ష యుయుత్స పాతుం కాంక్ష పిపాస పాతుం ఇచ్చ జేతుం ఇచ్చ జిగీష పాతుం ఇచ్చ పిపాస తాగాలనే కోరిక జ్ఞాతుం ఇచ్చ జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక అలాగే యోద్ధుం ఇచ్చ యుయుత్స యుద్ధం చేయాలనే కోరిక యుయుత్సవ యుద్ధం చేయాలనే కోరికతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి వచ్చినటువంటి మామక పాండవాశ్చైవ కీలకం ఈ మామక. ఏమండి ఆయన నిష్పక్షపాతంగా ఏదో సినిమా చూసేవాడు కథ వినేవాడు అయితే, మనం ఏదైనా సినిమా కథ విన్నామనుకో హీరో హీరోయిన్లు ఎలా ఉన్నారో చెప్పమంటాం. అందుకని మా అమ్మాయి హీరో గారు ఎలా ఉన్నారు, మన అమ్మాయి కాదుగా అమ్మాయి, మన అమ్మాయి అయితే సినిమాలోకి పంపంగా కాదు కాబట్టి మనం హీరో హీరోయిన్లు అన్నాం. మన అనే భావన ఉంటే ఏమంటాం, అమ్మో ఆ సినిమా ఆడుతుందో ఆడదో ఏమైపోతుందో మా అబ్బాయి భవిష్యత్తు అని ఏదో అంటాడు. ఒక సినిమా చూసినట్టుగా జీవితాన్ని చూడాలి తప్ప నీది అనే భావన ఉంటే నీకు నష్టం కలుగుతుంది. ధృతరాష్ట్రుడు కౌరవులు పాండవులు అనడం లేదు, మామక పాండవాశ్చైవ పాండవులు మా వాళ్ళు మా దుర్యోధనుడు ఎంత ఇష్టమో పాపం, దుర్మార్గుడైన కొడుకు మీద ఎంత ప్రేమను మా వాళ్ళు పాండవులు అంటే వాళ్ళు వేరే వాళ్ళు, వాళ్ళు పోవచ్చు, తెలిసిపోయింది ఉద్దేశం మా వాళ్ళు గెలవాలి మా వాళ్ళు. అందుకని నువ్వు చెప్పేటప్పుడు కూడాను మా వాళ్ళు గెలిచి నువ్వు బాగా చెప్పు, మా వాళ్ళు ఎక్కడైనా ఓడిపోతే కొంచెం అటు ఇటుగా చెప్పు, అయిపోయింది కదా. చాలామంది మనం విశేషాలు అడుగుతూ ఉంటామే, అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది నేను వచ్చాను కదా మీరు గమనించారా ఇలా ఏవో అడుగుతామే, నన్ను తీసుకెళ్ళారా కూడా అనేదో సంసారంలో కావచ్చు బయట కావచ్చు ఏదైనా సరే కానివ్వండి, అక్కడ మనం అనే ప్రస్తావన చాలా ఉంటుంది. ఎంతసేపు ఆ నేను ప్రస్తావన లేకుండా మనిషి ఉండడు. తాజ్మహల్ వెళ్ళి చూస్తాం, తాజ్మహల్ ఫోటో తీసుకుంటావా దాని పక్కన నువ్వు నిలబడతావా, ఇది ఒకటి చాలామందికి ఆ పక్కన నిలబడి తీసుకోవడం. ఎందుకు మనం అక్కడ ఉన్నాం, ఎందుకు మనం ఉండడం దేనికి, తాజ్మహల్ బాగుండబట్టే లేకపోతే నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఇంట్లో ఉండొచ్చుగా. అంటే ఒక రకంగా కాస్త లోతుగా ఆలోచిస్తే తాత్వికంగా తాజ్మహల్ దగ్గర మనం నిలబడి ఫోటో తీయించుకోవడాన్ని మనం ముఖ్యం తాజ్మహల్ కంటే కూడా, అది మనిషి లోపల వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తాం. ఎందుకంటే తాజ్మహల్ కోసంగా, తాజ్మహల్ వాళ్ళకి తెలుసు మనం అక్కడ ఉన్నాం సైడ్, దానికేముందో లేడో కోడో కూడా ఉంటుంది పక్కన, నువ్వు ఉన్నావు బే మనం మేము అక్కడ దిగాం ఇంకా సరిగ్గా రాలా నేను బాగా ఇప్పుడు సరిగ్గా వస్తే ఏమిటి రాకపోతే తాజ్మహల్ ముఖ్యమా నువ్వు ముఖ్యమా లేదు మనమే ముఖ్యం. చాలాసార్లు మనకి ఏదో ముఖ్యమైనట్టు మాట్లాడతాం, లేదు మనమే ముఖ్యం, తెలుసుకోవలసింది ఆ మనంతో, దానికోసమే మననం శ్రవణం నిధిధ్యాసనం సమస్తం, ఎవరి నేను ఎవరి మనం ఎంతవరకు ఇది ఎన్ని బంధాలు పెంచుకుంటూ పోతాం, ఇలాగ ఎంతమంది కోసం తాపత్రయపడతాం, ఎన్ని విషయాల కోసం తాపత్రయపడతాం, ఎన్ని కోట్లు సంపాదిస్తే సరిపోతుంది, ఎన్ని సాంగత్యాలు పెంచుకుంటే సరిపోతుంది, ఎంతగా మన చుట్టూ మనమే ఓసారి కూడా అల్లుకుంటాం. అల్లుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు, మామకా పాండవాశ్చైవ నా వాళ్ళు. వెంటనే సంజయుడికి అర్థమైపో ఈయన వీళ్ళ వాళ్ళు ఓడిపోయిన వార్తలు మనం చెప్పినా వినడు సరిగ్గా, ఏం చెప్పాలో చెప్పేస్తుండ మనకి. ఈ మామకాహ అన్నదే కీలకం భగవద్గీతకి. ఈ మామక శబ్దం నుంచే మమకారం కూడా వచ్చిందనుకోండి, దానికి మామ నుంచే కదా ఏదైనా మామ మామకాహ మమకారం. ఆ మమకారమే చాలా వాడు చాలామంది అహంకారం శత్రువు అని ఒప్పుకుంటారు, మమకారం శత్రువు. మమకారం లేకపోతే మనుషులలాగా ఉండకూడదు, ఉండవలసినంతే ఉండాలి, ఉండవలసినంతే ఉండాలి, దానికో పరిమితి ఉంది. ఏ అహంకారం ఎలా శత్రువు అని భావిస్తున్నావు, అహంకారం అంటే గర్వం అనుకుంటారు, పొరపాటు మాట, నేను అనే భావనే అహంకారం. గర్వం ఇంకా అహంకారం కంటే ఇంకా ఎక్కువ, గర్వం లౌకికం. ఈ అహంకారంలో అహం అనేది ఆధ్యాత్మికమైన అహం,
అలాగే లౌకికమైన మమకారం, ఏదో బంధువుల మీద మమకారం లేకపోతే మనం ఎలా ఉండ ఆ మాత్రం ఉండొచ్చు, కానీ అది విపరీతం కాకూడదు. వాడు తప్పు చేసినా సరే సమర్థించడం, నిష్కర్షగా చెప్పాలి తప్పు నేను ఒప్పుకోను, ఇటువంటి వాడు నువ్వు నా కొడుకు అయినందుకు, భర్త అయినందుకు, భార్య అయినందుకు బాధపడుతున్నా అని చెప్పాలి స్పష్టంగా. తీవ్రంగా చెప్పకపోయినా ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పలే మనం, మావాడే కదండి ఏం చెబుతాడు, చెప్పకో వాడు 10 ఎకరాలు అమ్మేశాక అప్పుడు చెబుతుంది, కానీ నీ పేరు మీద అప్పులు చేశాక అప్పుడు ఏడవడం మళ్ళీ. వారికి నాకు ఏ సంబంధం లేదని ఆఫీసు ప్రకటన ఇస్తావు, కొడుకు ఎలా ఇస్తావు, ముందు చేసిన అప్పులు తెరచాలా వద్దా, ముందు నుంచే ఖచ్చితంగా ఉంటే ఆ ఇబ్బంది ఉండదు. అదే ఉండాల్సింది. ఇక్కడ ఇంకొక తాత్విక రహస్యాన్ని ఒక్కసారి, ఆదిరంతియైన సహేయత అన్నట్టుగా ఒక మాట చెబుతాం. భగవద్గీత మొత్తం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకా పాండవాశ్చైవకిమకుర్వత సంజయ, ఈ శ్లోకంతో మొదలైంది. ముగిసిన శ్లోకం ఒక్కసారి చూడండి మీరు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూ తిర్ధ్రువానీతిర్మతిర్మమ మమ. ఆ ఎత్ర యోగీశ్వర శ్లోకంతో ముగిసింది, ధర్మక్షేత్రంతో మొదలైంది. అందులో కూడా ఇంకాస్త సూక్ష్మాన్ని కడితే ధర్మ అనే శబ్దంతో మొదలైంది, నీతిర్మమ మతిర్మమ మమ అనే శబ్దంతో ముగిసింది. రెండు కలపండి, ధర్మ మమ, మమ ధర్మం, నీ ధర్మాన్ని నువ్వు చేయడం కోసమే భగవద్గీత. అర్ధరాత్రి గాలి వీచినంత సహజంగా ఎటువంటి ప్రచారము కోరుకోకుండా, ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా, మన పనేదో మన ఇంట్లో కూర్చుని లేదా మన కార్యస్థానంలో కూర్చుని మనం చెయ్యడమే భగవద్గీత.